రాజ్యసభలో में राष्ट्रपति ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై గందరగోళం నెలకొంది। ప్రధాని మోదీ మాట్లాడుతుండగా విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి। ప్రధాని ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించాయి। సభలో నినాదాలతో విపక్ష సభ్యులు హోరెత్తించారు। అయినా విపక్ష సభ్యుల నిరసన మధ్యే మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు। అయితే మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి। సభ నుంచి వాక్ అవుట్ చేశాయి। అయితే విపక్షాల తీర్పుపై మండిపడ్డారు ప్రధాని మోదీ। విపక్షాలను ఓడించినా వారికి బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు। సభను విపక్షాలు అవమానిస్తున్నాయని ధ్వజమెత్తారు। बाजी बंद करो, बंद करो, बंद करो, विपक्ष का सम्मान करो, सम्मान करो, हाउस में आओ। ये तो होने ही वाला है, ये तो अपने आप तीसरे नंबर पे पहुंचने वाली है, ये तो अपने आप हो ही जाएगा, ऐसे विद्वान है। अब ये लोग ऐसे हैं जिन्होंने ऑटो पायलट मोड पर सरकार चलाने का, या तो रिमोट पायलट पर सरकार चलाने का उनको आदी है, इसलिए वो कुछ करना धरने में विश्वास नहीं करते। वो कुछ करने धरने में विश्वास नहीं करते, वो इंतजार करना जानते हैं। आने वाले वर्षों में पिछले 10 वर्षों में हमने जो किया है उसको गति भी बढ़ाएंगे, उसका विस्तार भी बढ़ाएंगे,